హాయ్ మా చంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన ఈ వీడియోలో బ్రాంచ్ అనే యాప్లో మనం లోన్ ఎలా అప్లై చేయాలనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఈ యాప్లో మనకి చాలా తక్కువ వడ్డీ అయితే పడుతుంది నేనైతే చూశాను అలానే మనకి ఈ యాప్లో లోన్ ప్రాసెస్ కూడా చాలా తక్కువ అయితే ఉంది మనకి ఫైవ్ మినిట్స్లోపై లోన్ అయితే అప్రూవ్ అయ్యి మన బ్యాంక్ అకౌంట్కి అయితే క్రియేట్ అవుతుంది ఇప్పుడు మన ఈ వీడియోలో ఈ యాప్లో మన లోన్ ఎలా అప్లై చేయాలనే విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం అలానే మనకి ప్లేస్టోర్లో ఈ యాప్కి మంచి రేటింగ్ అయితే ఇచ్చారు మొత్తం ఏడు లక్షల మంది రేటింగ్ అయితే ఇచ్చారు ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ అయితే ఇచ్చారు ఏడు లక్షల మంది అయితే ఇచ్చారు మొత్తం అయితే నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఈ యాప్లో లోన్ ఎలా అప్లై చేయాలనే విషయం గురించి మీరు కానీ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోగలరు అలాంటి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయగలరు నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను యాప్ లింక్ అయితే దాని మీద అయితే క్లిక్ చేయండి మీరు మీద క్లిక్ చేసిన తర్వాత ప్లే స్టోర్లోకి అయితే వెళ్తారు ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత యాప్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయితే చేయండి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే అలా అయితే ఉంటుంది తర్వాత లాంగ్వేజ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోమంటుంది మీకు సపోజ్ హిందీ వస్తే హిందీ అయితే సెలెక్ట్ చేసుకోండి లేకపోతే ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయండి తర్వాత అక్కడ టేక్ మీ టు ఆర్ రిజిస్టర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి చూడొచ్చు మెరికిందని కదా దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందా క్రియేట్ చేసుకోవాలని అడుగుతుంది అక్కడ ఐఎమ్ టు బ్రాంచ్ అని క్లిక్ చేయండి తర్వాత మీకు కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి అక్కడ మొత్తం నాలుగు కంట్రీస్ అయితే ఉన్నాయి ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ విత్ ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది మీరు ఆ ఓటీపీ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓటీపీ అయితే ఎంటర్ చేయండి మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు హోమ్ స్క్రీన్కి వెళ్తారు మీరు హోమ్ స్క్రీన్కి వెళ్ళిన తర్వాత అక్కడ నోటిఫికేషన్ బార్ పక్కన ప్రొఫైల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి మీరు చూడొచ్చు నేను స్క్రీన్ మీద చూపించాను కదా అరవార్క్తో మీరు దాని మీద క్లిక్ చేయండి తర్వాత అక్కడ ప్రమోషన్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేస్తే అక్కడ మీరు ఒక ప్రోమో కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ ప్రోమో కోడ్ ఎంటర్ చేస్తే మీకు హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అది మీరు ఎప్పుడైతే లోన్ పే చేస్తారో అప్పుడైతే వస్తుంది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ప్రోమో కోడ్ అయితే అదైతే ఎంటర్ చేయండి ఎంఈకేఏఎ ఎల్ఏ నైన్ బి సిక్స్ ఎఫ్ సెవెన్ అనే ప్రోమో కోడ్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత అప్లై కోడ్ అని మీద క్లిక్ చేయండి మీరు ఈ విధంగా కోడ్ అప్లై చేస్తే మీకు హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది మీరు రీపేమెంట్ చేసినప్పుడు కాబట్టి మీరు కన్ఫామ్గా ప్రమోషన్ కోడ్ అయితే ఎంటర్ చేసి అప్లై అయితే చేయండి లేకపోతే మీరు హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే కోల్పోతారు కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ కోడ్ అయితే ఎంటర్ చేయండి ఇప్పుడు మనం లోన్ ఎలా అప్లై చేయాలనే విషయం గురించి అయితే మనం అయితే మాట్లాడుతున్నాం మీరు హోమ్ స్క్రీన్కి అయితే రండి అక్కడ మొత్తం మూడు ఆప్షన్స్ ఉంటాయి హోమ్ లోన్స్ ఇన్వైట్ అని అక్కడ లోన్స్ మీద క్లిక్ చేయండి లోన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ స్టార్ట్ యోర్ లోన్ అప్లికేషన్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు చాలా పర్మిషన్స్ అయితే అలా అయితే ఇవ్వాల్సి ఉంటుంది మీ కాంటాక్ట్ కానీ లేకపోతే ఎస్ఎంఎస్ కానీ లొకేషన్ కానీ ఈ పర్మిషన్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నీ చెక్ చేసుకొని పర్మిషన్ అయితే ఇవ్వండి అలో మీద క్లిక్ చేయండి మీరు అన్ని పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ స్క్రీన్కి అయితే వెళ్తారు అక్కడ మిమ్మల్ని మీ ఐడెంటిటీ అడుగుతుంది అంటే ఆధార్ కార్డ్ కానీ లేకుంటే ఓటర్ ఐడి కానీ వెరిఫై చేయమని అడుగుతుంది మీరు ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో మిమ్మల్ని ఆధార్ కార్డ్ ఫోటో ఫ్రంట్ సైడ్ ఒక ఫోటో అలానే బ్యాక్ సైడ్ ఒక ఫోటో అయితే తీసి ఇవ్వమని అడుగుతుంది తర్వాత ఒక సెల్ఫీ ఇవ్వమని అడుగుతుంది మీరు ఈ మూడు స్టెప్స్ అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫస్ట్ స్టెప్ మీరు ఆ బ్లూ లైన్లోనే మీ ఆధార్ కార్డు ఫ్రంట్ ఫోటో అయితే తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కరెక్ట్గా ఆ బ్లూ లైన్లోనే మీరైతే మీ ఆధార్ కార్డ్ అయితే ఉంచి ఫోటో అయితే తీయాల్సి ఉంటుంది తర్వాత స్టెప్లో సేమ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే బ్లూ లైన్లో మీ ఆధార్ కార్డు బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫైనల్ స్టెప్లో మీ సెల్ఫీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది కరెక్ట్గా ఆ బ్లూ మార్క్లో మీ ఫేస్ వచ్చేలాగైతే చూసుకోండి ఒక సెల్ఫీ దిగి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది తర్వాత నెక్స్ట్ పేజ్లో మీ సిటీ అయితే అడుగుతుంది మీ సిటీ అయితే ఎంటర్ చేయండి తర్వాత మీ పిన్ కోడ్ అయితే అడుగుతుంది మీ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి స్టేట్ అయితే మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఫైనల్గా మీ ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది మీ ఇమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి తర్వాత ఆ అగ్రి మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి మీరు నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తారు నెక్స్ట్ పేజ్లో మీ బ్యాంక్ నేమ్ అయితే అడుగుతుంది మీ బ్యాంక్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి అంటే స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంకు హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సి తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే అడుగుతుంది మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చి అక్కడ సబ్మిట్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి తర్వాత మీ క్రెడిట్ స్కోర్ని బట్టి మీకు ఎంతో కొంత అమౌంట్ అయితే మీకు అప్రూవ్ అయితే అవుతుంది మీరు చూడొచ్చు స్క్రీన్ మీద చూపించిన విధంగా ఎంతో కొంత అమౌంట్ యాభై వేల రూపాయల వరకు అయితే మీకు క్రెడిట్ స్కోర్ని బట్టి అయితే అప్రూవ్ అయితే అవుతుంది తర్వాత కంటిన్యూస్గా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీరు లోన్ రీపేమెంట్ ఎలా చేయాలనుకుంటున్నారు అంటే థర్టీ వన్ డేస్లో చేస్తారా సిక్స్టీ టూ డేస్లో చేస్తారా అని అడుగుతుంది మీరు వన్ మంత్లో చేయాలనుకుంటే వన్ మంత్స్ సెలెక్ట్ చేసుకోండి సపోజ్ మీరు టూ మంత్స్లో చేయాలనుకుంటే రీపేమెంటు టూ మంత్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి నేను థర్టీ వన్ డేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను చూడొచ్చు మీరు ప్రాసెసింగ్ ఫీజు మనకి నూట యాభై రెండు రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు పదిహేను వందల రూపాయలకి అయితే మన ప్రాసెసింగ్ ఫీజు తీసేసిన తర్వాత మిగిలిన అమౌంట్ అయితే మన బ్యాంక్ అయితే వాళ్ళైతే ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు అలానే మనకి పదిహేను వందల రూపాయలకి వడ్డీ నలభై ఐదు రూపాయలైతే పడుతుంది మీరు ప్రాసెసింగ్ ఫీజు అలానే మీరు వడ్డీ చెక్ చేసుకున్న తర్వాత మీరు అయితే కంటిన్యూ మీద క్లిక్ చేసి మీరు లోన్ అయితే పొందవచ్చు ఈ విధంగా అయితే ఈ యాప్లో మనం లోన్ అయితే తీసుకోవచ్చు అలానే మనం ఇందాక చెప్పిన విధంగా ప్రమోషన్ కోడ్ యూజ్ చేస్తే మనకి హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది ఎప్పుడైతే మీరు రీపేమెంట్ చేస్తారో అంటే మీరు ఫస్ట్ ఈఎంఐ అంటే టూ ఈఎంఐస్ తీసుకుంటే ఫస్ట్ ఈఎంఐ ఎప్పుడైతే కడతారో మీకు అప్పుడు హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది నేను డిస్క్రిప్షన్లో ప్రమోషన్ కోడ్ అయితే ఇచ్చాను అదైతే అప్లై చేయండి మీకు హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది పేమెంట్ చేసిన తర్వాత రీపేమెంట్ చేసిన తర్వాత వీళ్ళు ఏ పర్పస్ కోసం లోన్ ఇస్తారనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే వీళ్ళు మెడికల్ లోన్స్ అయితే ఇస్తారు అంటే మీకు హాస్పిటల్లో ఏదైనా బిల్ కట్టాలనుకుంటే ఆ పర్పస్ మనం చెప్పిలోనే తీసుకోవచ్చు అలానే షాపింగ్ లోన్స్ కూడా ఇస్తారు మీరు ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే ఆన్లైన్లో ఆ పర్పస్ ప్రకారం కూడా వీళ్ళు లోన్ అయితే ఇస్తారు అలానే హోమ్ లోన్స్ అయితే ఇస్తారు ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఇస్తారు ట్రావెల్ లోన్స్ ఇస్తారు మీరు ఎక్కడికైనా ట్రావెల్ వెళ్ళాలంటే ఆ పర్పస్ చెప్పి మీరు అయితే తీసుకోవచ్చు అలానే స్టూడెంట్స్ గోల్డ్ లోన్ అయితే ఇస్తారు చూడచ్చు మీరు లాస్ట్ పాయింట్ వీళ్ళు స్టూడెంట్స్ గోల్డ్ లోన్ అయితే ఇస్తారు కాబట్టి ఈ పర్పస్ అన్ని పర్పస్లో అయితే ఈ లోన్ అయితే ఇస్తారు కాబట్టి మ్యాక్సిమం అందరికైతే ఈ లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కానీ లిమిట్ మాత్రం మీ క్రెడిట్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీ క్రెడిట్ స్కోర్ కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ లిమిట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సపోజ్ మీ క్రెడిట్ స్కోర్ తక్కువ వస్తే మా తక్కువ ఉంటే మాత్రం మీకు లిమిట్ కూడా తక్కువైతే వస్తుంది ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు మనం ఈ యాప్లో వడ్డీ గురించి మనం మాట్లాడుకుంటే మనకి సంవత్సరానికి ఇరవై నాలుగు పర్సెంట్ అయితే పడుతుంది అంటే రెండు రూపాయలు అయితే పడుతుంది మంత్కి అంటే వందకు రెండు రూపాయలు అయితే పడుతుంది మంత్కి ఈ యాప్లో మనం సిక్స్ మంత్స్ వరకు అయితే ఈఎంఐ అయితే పే చేయొచ్చు మినిమం అయితే సిక్స్టీ టూ డేస్ అయితే పే చేయొచ్చు మ్యాక్సిమం అప్ టు సిక్స్ మంత్స్ వరకు అయితే ఈఎంఐ అయితే మనం పే చేయొచ్చు అమౌంట్ని బట్టి అయితే ఉంటుంది ఈ విధంగా అయితే మనం బ్రాంచ్ అనే యాప్లో అయితే లోన్ అయితే అప్లై చేయొచ్చు ప్రాసెసింగ్ ఫీజు మరియు ఇంట్రెస్ట్ అయితే నేను చూపించిన విధంగా ఈ విధంగా అయితే ఉంటుంది ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే ఇప్పుడు మనం ఈ యాప్లో లోన్ తీసుకోవడం వల్ల లాభాలు నష్టాల గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ మనం లాభాల గురించి మాట్లాడుకుంటే దీంట్లో అయితే మనకి అమౌంట్ అయితే ఎంతో కొంత అమౌంట్ అయితే ఇస్తున్నారు మనకి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అమౌంట్ అయితే ఇస్తున్నారు ఇది ఒక లాభంగా మనం చెప్పుకోవచ్చు అలానే దీంట్లో ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది అలానే ప్రాసెస్ మొత్తం మనకి ఐదు నుంచి పదిహేను నిమిషాల లోపే మనకి కంప్లీట్ అయితే అయిపోతుంది చాలా ఈజీగా అయితే ఉంటుంది దీంట్లో ప్రాసెస్ అయితే ఇది కూడా ఒక లాభంగా మనం చెప్పుకోవచ్చు అలానే మనం వడ్డీ గురించి మాట్లాడుకుంటే ఈ యాప్లో మనకి టూ రూపీస్ వడ్డీ మాత్రమే పడుతుంది మంత్కి మిగతా యాప్స్తో పోల్చుకుంటే కొంచెం బెటర్ అని మనం చెప్పుకోవచ్చు ఇది ఒక లాభంగా మనం చెప్పుకోవచ్చు కొన్ని యాప్స్లో మనకి ఫైవ్ రూపీస్ వరకు కూడా మనకి వడ్డీ అయితే తీసుకుంటున్నారు చాలా యాప్స్ అయితే ఉన్నాయి వాటితో పోల్చుకుంటే దీంట్లో టూ రూపీస్ మాత్రమే మనకి ఛార్జ్ చేస్తున్నారు మంత్కి అయితే ఇది ఒక మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు ఈ యాప్లో అయితే ఇవైతే మనం లాభాలుగా చెప్పుకోవచ్చు యాప్లో మనం లోన్ తీసుకోవడం వల్ల ఇప్పుడు నష్టాల గురించి మాట్లాడుకుంటే దీంట్లో ప్రాసెసింగ్ ఫీజ్ అయితే కొంచెం ఎక్కువే ఉందని మనం చెప్పుకోవచ్చు ప్రాసెసింగ్ ఫీజ్ అయితే కొంచెం ఎక్కువే ఉంది నేను చూపించిన విధంగా ఇందాక మనకి పదిహేను వందలకు నూట యాభై రూపాయలు ప్రాసెసింగ్ ఫీజు అయితే ఛార్జ్ చేస్తున్నారు మీరు హయ్యర్ అమౌంట్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు తగ్గొచ్చేమో కానీ లోవర్ అమౌంట్ కొంచెం ప్రాసెసింగ్ ఫీజు ఎక్కువ ఉందని చెప్పవచ్చు ఇది ఒక నష్టంగా మనం చెప్పుకోవచ్చు అలానే దీంట్లో మనం లోన్ అమౌంట్ అనేది ఎక్కువ అమౌంట్ అయితే రావట్లేదు అంటే మనకి మ్యాక్సిమం వాళ్ళు ఫిఫ్టీ థౌజండ్ అయితే ఇస్తారు మనకి తక్కువ అమౌంట్ అయితే వస్తుంది క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే అంటే ఒక సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అలా మాత్రమే వస్తుంది ఎక్కువ అమౌంట్ అయితే లోన్ అయితే రావట్లేదు మినిమం అందరికి ఒక ఫైవ్ థౌజండ్ అన్న మినిమం వస్తే బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను అందుకని ఇది కూడా ఒక నష్టంగా మనం అయితే చెప్పుకోవచ్చు యాప్లో మనం లోన్ తీసుకోవటం వల్ల ఈ విధంగా లాభాలు నష్టాలు అయితే ఉన్నాయి యాప్లో లోన్ తీసుకోవడం వల్ల ఫైనల్గా మనం యాప్లో లోన్ తీసుకోవచ్చా లేదనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే మీకు అర్జెంటుగా మనీ అవసరం అయితే మాత్రం ట్రై చేయొచ్చు దీనికి రేటింగ్ ఏడు లక్షల మంది ఇచ్చారు ప్లే స్టోర్లో బాగానే ఇచ్చారు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఇచ్చారు మీరు ట్రై చేయొచ్చు అవసరం అయితే అవసరం లేకుండా మాత్రం ట్రై చేయొద్దు అలాగే నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే ఎవరైతే నీడ్ ఉంటుందో ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి యూజ్ అవుతుందని మాత్రమే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను కానీ మిమ్మల్ని ఫోర్స్ చేసి మనీ తీసుకోమని మాత్రం లోన్ తీసుకోమని మాత్రం నేనైతే చెప్పను ఎప్పుడైతే నేను ఎవరైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి యూజ్ అవుతుందని మాత్రమే వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయగలరు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయగలరు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ జై హింద్